బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లా గాంధీ బొమ్మ సెంటర్ వద్ద టీడీపీ బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ప్రధాని మోదీపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాలకృష్ణ దిష్టి బొమ్మను బీజేపీ నేతలు దహనం చేయగా, అదే సమయంలో టీడీపీ నేతలు కూడా మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు రావడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ బీజేపీ నేతలు పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణల్లో కొందరు బీజేపీ నేతలకు గాయాలయ్యాయి. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల్ని పిఎస్కు తరలించారు. నెల్లూరు జిల్లా గాంధీ బొమ్మ సెంటర్ వద్ద టీడీపీ బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ప్రధాని మోదీపై ఎమ్మెల్యే బాలకృష్ణ నిన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాలకృష్ణ దిష్టి బొమ్మను బీజేపీ నేతలు దహనం చేయగా, అదే సమయంలో టీడీపీ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు రావడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ బీజేపీ నేతలు పరస్పరం దాడులకు దిగారు. అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ. ఈరోజు నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో బీజేపీ ఇటు టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రధానంగా నిన్న ఏదైతే ధర్మ పోరాట దీక్షను అనుసరించుకొని బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధాని మోడీని కొజ్జా అనే ఒక సంభాషణ తెలియజేయడంతో ఇటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు నెల్లూరు జిల్లాలో 11 గంటల ప్రాంతంలో బీజేపీ నిరసనగా బాలకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధ కార్యక్రమాన్ని ముందుగా మీడియాకు కూడా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో ఆ టయానికి సంబంధించినటువంటి దిష్టిబొమ్మ దగ్ధ సమయానికి అదే ప్రాంతానికి ఇటు టీడీపీ వర్గాలకు సంబంధించి బాలకృష్ణ ఫ్యాన్స్ టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో కూడా అక్కడ చేరుకొని వారు దిష్టిబొమ్మ దగ్ధం చేసే సమయానికి కూడా టీడీపీ వర్గాలు అక్కడ చేరుకొని ఇటు మోడీ డామ్ డామ్ మోడీ డామ్ డామ్ అంటూ మోడీ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసే ప్రయత్నంలో వీళ్ళు కూడా నిమగ్నమయ్యి ఇద్దరి మధ్య ఇరు వర్గాల మధ్య కూడా పోటాపోటీగా నువ్వా నేనా అంటూ కూడా మాటల యుద్ధంతో మాటల యుద్ధంతో స్టార్ట్ అయింది. చివరికి ఘర్షణ చోటు చేసుకునే స్థాయికి కూడా పతాక స్థాయికి చేరినటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరిగినటువంటి. ముఖ్యంగా ఇటు బీజేపీ టీడీపీ గత 4 సంవత్సరాల కాలంలో మిత్రపక్షంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా మిత్రపక్షంలో ఉన్నటువంటి ఇద్దరు రాజకీయ నాయకులు ఈరోజు రోడ్డెక్కి ఒకరిని ఒకరు తిట్టుకోవడమే కాకుండా కొట్టుకునే స్థాయికి కూడా చేరుకోవడంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరుగుతాయి, రాష్ట్ర రాజకీయాల్లో ఇంకెన్ని గొడవలు జరగబోతున్నాయి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది.